ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీ గూటికి మీరు వచ్చారు అంటే మీ అని అంటున్నారు ఆనందంగా ఉందా మధ్యస్థంగా ఉందా అసలు ఏ విధంగా ఉందో జనాలు అందరూ అనుకుంటుంటారు ఈ మధ్యలో మునుగోడు ఎలక్షన్ ఉంది కాబట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షెఫిల్ అవుతున్నారు అనే ఒక మెసేజ్ అయితే వెళ్తుంది మీరు ఏం చెప్తారు నేను మునుగోడు ఎలక్షన్కు నాకు రావడానికి సంబంధం లేదు ఇది దాదాపు పదిహేను రోజుల నుంచి నేను తర్జన భర్జన పడుతున్నాయి ఎందుకు జాతీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాతీయకు సంబంధించిన పనులు జరగటం లేదు ఈ పనులు జరగాలి ఈ పనులు జరగకపోతే ఉద్యమం చేసే ప్రయోజనమేమి ఎందుకోసం నేను తన్నులు తిన్నాను ఎందుకోసం నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఒకవేళ ఆ రోజే చనిపోయి ఉంటే ఈరోజు చీకంత గారు చనిపోయారు ఆయన ఆశయం ఏంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు మీరు అడుగు తీసుకుంది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు తను భారత రాజకీయాల్లోకి పోతున్నారు దేశ రాజకీయాల్లోకి పోతున్నారు అది సక్సెస్ అవుతుంది అనుకున్న పనులు నెరవేర్తాయి అనే ఉద్దేశంతో కానీ చాలా మంది వెటకారం కూడా చేస్తున్నారు ఎక్కడ టీ అనే పదాన్ని వదిలి అస్తిత్వాన్ని కోల్పోయింది అని చాలా మంది దాన్ని ఒక ఏమంటారు ఆయుధంగా మలుచుకుంటున్న ఈ నేపథ్యంలో ఆ టీ నుంచి బీకి వెళ్ళిన బైనాన్ని అసలు మీరు ఏం చెప్తారు ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమము తన అస్తిత్వాన్ని కోల్పోతుందేమో తెలంగాణ పేరు అని చెప్పి ఏదైతే ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారో దాంట్లో భారత రాష్ట్ర సమితిలో ఆ అస్తిత్వాన్ని కాపాడుకొని తెలంగాణ అంశాన్ని తెలంగాణ సమస్యలను భారత రాజకీయాల్లో ప్రదర్శించాలి ఆ విధంగా చేసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఈరోజు తెలంగాణకు ఇచ్చినటువంటి మోడల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుపోవాలనేది బహుశా కేసీఆర్ గారి ఆలోచన అయ్యి ఉంటుంది నేను దాన్ని ఏమీ లేదు కానీ మీరన్నట్టుగా తెలంగాణని పలికి పలికి పలికినటువంటి కొంతమందికి గా పేరు లేకపోవడం వల్ల కొంత బాధపడే మాట వాస్తవం తెలంగాణ వాదులకు తెలంగాణని పదమే పోయింది కదా అని బాధపడే మాట వాస్తవం అయితే ఇది ఏ ప్రభావం చూపిస్తుంది అనేది రేపు వచ్చే ఎలక్షన్లు చెప్తాయి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి గతంలో నేను చాలా సుదీర్ఘంగా మీతో కూర్చున్నాను చర్చించాను అప్పట్లో ఒక మాట అన్నారు ఆ రోజు కూడా మీరు పెద్దగా ఎవరిని విమర్శించలేదు దూషించలేదు కానీ ఒక మాట అన్నారు ఎనిమిది నెలల పాటు అపాయింట్మెంట్ అడిగి 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 విసిగిపోయినాను రెండు మూడు సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చాను కానీ వాళ్ళు ఎక్కడ కూడా రిసీవ్ చేసుకోకపోవడం వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు సరే ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోండి పెద్ద మనసు చేసుకోండి అని కేసీఆర్ గారు చెప్పారంటున్నారు మళ్ళీ ఒకవేళ అదే పునరావృతం కాదు అని అనిపించలేదు అని లేదు రాజకీయాల్లో ఏది గ్యారంటీ లేదు రేపు సేమ్ సంఘటన పునరావృతం కావచ్చు లేకపోతే అంతకన్నా మంచి పొజిషన్ ఉండొచ్చు లేకపోతే రాజకీయాల్లో మనం ఉండొచ్చు మీరు అన్నట్టుగా మళ్ళా అదే మొదలైతే ఏం చేస్తారు సార్ అంటే చేసేది ఏముంది ఒకనాడు గంజి తాగినాం ఈరోజు బిర్యానీ తిన్నాం తిన్న తర్వాత పరిస్థితి బాగలేస్తారంటే మళ్ళీ గంజికి పోతాం దానికి ఇబ్బంది పడాల్సినట్టు అంటే ఒక ప్రశ్న జనరల్గా ఈ పార్టీలు మారుతూ పోతూ ఉంటే మీకున్న కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ మీ లేకపోతే వెల్విషర్స్ కానీ వీళ్ళలో ఏం వెళ్ళేది ఉంటుంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకు కానీ ఏంటిది దీనికి ఒకటి ఏమీ ఉండదు ఇది ఒక వ్యక్తికి ముడిపడి లేదు వ్యవస్థకు ముడిపడి ఉంది ఒక వ్యక్తికి ముడిపడి ఉంటేనే మీరు అనొచ్చు ఒక వ్యక్తి ఇదే మాట మాట్లాడుకొని అక్కడనే కూర్చోవడం వల్ల నువ్వు ఊహించినటువంటి కళ నెరవేరదు కాబట్టి ఆ వ్యవస్థతో పాటు పోవాలి యాక్చువల్గా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వ్యవస్థ మారాలి పైన ఈ పార్టీలు మారడం జంపింగ్ చేయడం అనే వ్యవస్థ ఉంచండి అక్కడ పైన మారాలి కింది వాళ్ళు సైలెంట్ కూర్చోవడం వల్ల నష్టమే తప్పకుండా మా ఉద్దేశం వల్ల తెలంగాణ ప్రాంతానికి నా నియోజకవర్గం గురించి ఆలోచిస్తాను నేను తెలంగాణకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో తెలంగాణ ప్రజల స్థితి గతులు అన్నీ కూడా వాళ్ళు ఏమాత్రం వినే సమయం ఇవ్వలేదా విన్నారు కూడా వదిలేదు విన్నారు అదేం లేదు జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీతో సహా వచ్చిన ప్రతి ఒక్కరు విన్నారు ఎవరిన్నా కూడా చెప్పేది ఏంటి దాంట్లో మీరు చెప్పింది తుమ్ జోబీ బోలే ఇష్యూస్ ఉఠాయే బిల్కుల్ టీకే ఆమె సెంట్రల్ మీ డిస్కషన్ కరింగ్ అంతే చెప్తారు అంతే కానీ వాళ్ళు ఏమన్నా సాల్వ్ చేసేటోళ్ళు కాదు ఒకరి నుంచి ఒకరు చేరవేసేటోళ్ళు మాత్రమే అది జరిగిందా జరగలేదా పనులు మాత్రం జరగలేదు ఆ విధంగా ఎక్కడ చెందాల్సి వస్తుంది అని అంటే కృష్ణా గోదావరిలో మన వాటా షేరింగ్ ఇప్పటిదాకా ఫైనలైజ్ రాలేదు కమిటీలు వేసుకుంటూ పోతున్నారు ఎప్పటిదాకా ఇక్కడ ఉన్న రైతులంతా చనిపోయి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది సరే ఏదేమైనా హాట్ హాట్ మూమెంట్లో జాయిన్ అయ్యారు ఇది మాత్రం వాస్తవం మామూలుగా అప్పుడంటే ఏముంటుండే కానీ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఒక రెండు రోజులంతా కూడా స్వామి గౌడ్ అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది సో మునుగోడు గురించి ఏం చెప్తారు మునుగోడు ఎలక్షన్ డబ్బులు విపరీతంగా బీజేపీ అనేది గెలవబోతుంది అనేది ఒక హైప్ క్రియేషన్ చేసి వాస్తవానికి మీరు గమనించిన గ్రౌండ్ రియాలిటీ ఎట్లుంది ఏమి తీర్పు ఇవ్వబోతున్నారని మీకు అనిపిస్తుంది పోటీ నెక్టు నెక్కుంది ఒకరోజు మీరు ఒకరోజు నేను నేనే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పే పరిస్థితి ఒక పార్టీకి లేదు లేదు మేమే గెలుస్తున్నాం గన్ షాట్ గా చెప్పే లేదు ప్రజలు నిర్ణయం చేస్తారు ప్రజలు నెక్ టు నెక్కు ఉన్నారు ఈ రోజు మీరు రేపు నేను ఈ రోజు మీరు నెప్పు నేను కాబట్టి ఒక్క విషయం ఇక్కడ అభ్యర్థికి సరే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీ కాంగ్రెస్ అంటే ఆల్రెడీ గెలిచిన సీటు కాబట్టి వీళ్ళు పక్కన పెడితే బీజేపీకి ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంది ఎందుకు నెక్ టు నెక్ ఓన్లీ డబ్బా లేకపోతే క్యాండిడేటా ఏంటి ఏం వర్కౌట్ అయ్యి ఇక్కడ నెక్ టు నెక్ నడుస్తుంది ఒకరికి డబ్బు ఒకరి క్యాండిడేటు ఒకరికి డబ్బుతో పరిగెత్తుంటారు ఒకరు క్యాండిడేట్ ఇక్కడ విషయం తీసుకుందాం నేను పార్టీలోకి వచ్చిన తర్వాత బీజేపీ క్యాండిడేట్ ఎట్టు అందంగా ఉండా లేడా అంటే నేను ఎట్లా చెప్పాలి అది ఏమైందంటే తీసుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే పోయిన తెల్లారే బీజేపీని విమర్శించుండా ఒక చెడ్డ పేరు వస్తారు ఆ పని నేను చెయ్యాల ఎందుకు చెయ్యంటే మీకు ఇంతకు ముందు కూడా మాట చెప్పిన జ్ఞాపక ముందే సార్ గురించి ఏం మాట్లాడతారు సార్ టీఆర్ఎస్ వచ్చినట్టే నేను ఒకటే అన్న కలిసి ఉన్న రోజులు చాలా చేస్తాం అవన్నీ రోజు బయట మాట్లాడమని చెప్పాను చెప్పాను ఈరోజు కూడా అంటున్నా బీజేపీలో కలిసి ఉన్న రోజులు చాలా మాట్లాడుకున్నాం చాలా చేసినాం చాలా ఉంటుంటాయి అవన్నీ అవన్నీ ఈరోజు బయటికి రాగానే చెప్పడం అనేది నైతికత మారుతారని వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా తెలిసినప్పుడు వద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం ఏమన్నా ఆశ్చర్యం ఏంటంటే మా ఇంట్లోనే తెలియదు నేను పొద్దున మునుగోడు వస్తుంటే నాకు అతి ముఖ్యమైనటువంటి నా సన్నిహితుడు ఉద్యమకారుడు నన్ను టిఫిన్ చేద్దామని పట్టుకుని పోయాడు చక్కగా పోయి పెద్ద ఆయన తను కూర్చుంటే పెద్ద ఆయన ఒకే ఒక్క మాట నువ్వు నా కొడుకులాంటి వాడు పొరపాటు జరిగింది దయచేసి పెద్ద మర్చిపో జాతీయ పార్టీ పెట్టినాం కాబట్టి దాంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది నీకు హిందీ బ్రహ్మాండమైన ఫ్లూయెన్స్ ఉంది నువ్వు నాకు అవసరం నువ్వు రా అన్నాడు సో మళ్ళీ పాత స్వామి గౌడు ఆయన కోరుకుంది కూడా అంతేనా అంతే ఆయన ఈ మధ్యలో జరిగినవన్నీ వద్దు గా కడిగిన ముత్యం లాంటి స్వామి గారు మీరు అన్నమాట అదే ఓకే ఇంకొక చివరికి ఒక ప్రశ్న కానీ సోషల్ మీడియా అనేది ఒకటి బలంగా ఇప్పుడున్న నేపథ్యంలో ట్రోల్స్ కూడా అధికంగానే జరుగుతుంటాయి సో వాటిని ఎట్లా తీసుకుంటారు మీరు మేడం సోషల్ మీడియా కానీ రొటీన్ మీడియా కానీ ఎవరికి తోసినటువంటి జర్నలిస్ట్ ఆలోచన దాని మీద పొందుపరుస్తారు అంటారు ఎంత కమ్ముడు పోయి అనే మాట ఫస్ట్ వచ్చి ఎంత ఎంత పోయినాడు మీ అవతల పార్టీ ఎంత ఇచ్చిందో వీళ్ళు కూడా భవిష్యత్ ఇచ్చి ఉంటారు అదే టోల్ అవుతుంది చెప్పేది అదే ఎవరికి దోసింది వాళ్ళు అనుకుంటారు మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా లేదు ఎందుకంటే జరుగుతున్న వ్యవస్థ అట్లా ఉంటుంది ఇద్దరు ఒకే రోజు జాయిన్ అయ్యారు ఏంటి సేమ్ అదేం కాదు అనుకోకుండా నాకు భాయ్ నేను పోయి సార్తో మాట్లాడుతున్నా శ్రవణ్ భాయ్ వచ్చాడు నాకు ఆశ్చర్యం మీకు సెవెన్ బై నిన్న నేను ఇద్దరం పక్కనే కూర్చొని మీటింగ్ లైట్ ఉన్నాం నాకు సెవెన్ బై చేయని ఇద్దరు నాకు తెలియదు ఇద్దరు ఒక పాటలో ఉన్నారు ఉన్నారని మీకు తెలియదు తెలియదు చెప్తున్నాను ఆయన కూడా తెలియదు నేను నన్ను చూసి అన్నాడు అంతే చంద్ర శాఖరు సో ఎనీ హవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఇస్ నవ్దీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్స్ थैंक uh, यू